నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ యూపీలో బుల్డోజర్ పాలనను రేవంత్ రెడ్డి తెలంగాణకు తీసుకొచ్చారని కేటీఆర్ మండిపడ్డారు కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ మహ్మద్ అల్లావుద్దీన్ పటేల్ బీఆర్ఎస్ లో చేరారు రేవంత్ రెడ్డిని చూస్తే గ్లోబల్ స్మల్లీ పుట్టాడనిపిస్తుందని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడానికి సిగ్గుండాలని విమర్శించారు నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది బీఆర్ఎస్ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి నవీన్ కుమార్ శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేశారు దుబ్బాకలో జరిగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్లకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ప్రజలకు బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు హైకోర్టు మొట్టకాయలు వేసినా సీఎం రేవంత్ సర్వే చేయడం తుగ్లక్ పాలనను గుర్తు చేస్తుందన్నారు మణికొండ డిఈ దివ్యజ్యోతి అక్రమ సంపాదనను వీడియోలతో సహా భర్త రిలీజ్ చేశాడు భార్య అక్రమంగా దోచుకుని ఇంట్లో దాచిపెట్టిన లక్షల డబ్బు కట్టలను బయటపెట్టాడు బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు ముంచుకొచ్చింది హెరికేన్ మిల్టన్ దాటికి ఫ్లోరిడా స్టేట్ చిర్గుటాక్లా వనికి పోతుంది అప్డేట్ చూస్తే యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి నిరసన సేక తగిలింది భువనగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేని ప్రజలు నిలదీశారు తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదని మండిపడ్డారు దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే దౌర్జన్యంతో మహిళలోని కూడా చూడకుండా పోలీసులు అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్లారు నిలదీసిన బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చూద్దాం వాళ్ళకి కులం బంగారం ఇవ్వాలి వాళ్ళకి కులం బంగారం కులం యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి నిరసన సేక తగిలినట్లుగా తెలుస్తోంది భువనగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేని ప్రజలు నిలదీసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది తులం బంగారం అని చెప్పి కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో అవి నిలబెట్టలేకోలేదని చెప్పేసి వాళ్ళు నిలదీసి అడిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు రాము ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతోంది ప్రజల నుంచి ఎక్కడికక్కడ కూడా ధిక్కార స్వరాలు వినపడతా ఉన్నాయి ఈ రోజు తాజాగా భువనగిరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కుమార్ అనిల్ కుమార్ రెడ్డి అక్కడ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు వచ్చినట్టు క్రమంలో ఒక్కసారిగా లబ్ధిదారులు అసలు ప్రజలు అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఎమ్మెల్యే నిలదీశారు ఎన్నికల హామీలో భాగంగా కులం బంగారం ఇస్తా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎందుకు అమలు చేయట్లేదంటూ అక్కడ మహిళలు ఆయన నిలదీశారు దీంతో పాటు ప్రతి ఊర్లో కూడా ఇంగ్రమిల్లు ఇస్తామన్నారు అది కూడా ఇప్పటి వరకు ఎలాంటి అతిగతి లేకుండా పోయిందని చెప్పి కూడా వాళ్ళని ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది దీంతో ఎమ్మెల్యే అక్కడ దౌర్జన్యానికి దిగారు అక్కడ ఉన్నటువంటి పోలీసుల చేత వారిని బలవంతంగా అరెస్ట్ చేయించారు మహిళలని కూడా చూడకుండా మహిళల్ని ఈడ్చుకుంటూ అక్కడ జీప్ లో వేసినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఇంకా మగవాళ్ళని అయితే కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు ఎమ్మెల్యే దగ్గరుండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఆయన ఓటేసినటువంటి ప్రజల్ని దగ్గరుండి కొట్టించడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా ఆయన ఇచ్చినటువంటి హామీలను అడిగే మేము ప్రయత్నం చేశాం కానీ పోలీసుల చేత మాకు లాఠీ చార్జ్ చేయించి అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణాన్ని ఎమ్మెల్యేనై నెలకొల్పాడని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు దీంతో చేసేదేం లేక ఎమ్మెల్యే అసహనంతో ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది ఇదే ఎమ్మెల్యే వారం రోజుల క్రితం కూడా ఒలిగొండ మండలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్నారు అక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు వాళ్ళు
చిత్తుకొండ సంబంధించినటువంటి మూసి పరివాహక పరిసర కూడా నిలదీయడం జరిగింది. ఇది రెండో ఘటన. బోలేరు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యేలకు ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రజల నుంచి తీవ్ర నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. మమత రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా చేపట్టిన పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా రైతుల పక్షాన పోలేపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పట్నం నరేందర్ రెడ్డి మహాపాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అనుమతి లేదని చెబుతూ పోలీసులు ఆయనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కొడంగల్ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ నుంచి కొత్తపేట పిఎస్ కు తరలించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. వర్గంలో ఫార్మా కంపెనీలను నిరసిస్తూ వాటి ఏర్పాటును నిరసిస్తూ కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. పచ్చని పొలాల్లో కాలుష్య కారకాలైన ఫార్మా కంపెనీలను తేవడం సమంజసం కాదు. వాళ్ళ జీవితాలు కూడా ఆగమైతాయన్న ఉద్దేశం కూడా బీఆర్ఎస్ పార్టీ వారికి వెన్నుదన్నగా ఉండడం జరిగింది. గత కొద్ది రోజులుగా వాళ్ళు ధర్నాలు నిర్వహిస్తున్న జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాలతో గతంలో కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు పాదయాత్రను నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, అలాగే ఎమ్మెల్సీ నవీన్ కుమార్, అలాగే శ్రీనివాస్ గౌడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. ప్రస్తుతం వారిని కొత్త పిఎస్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం నరేందర్ రెడ్డి గారు సార్ చెప్పండి, శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మా పాదయాత్ర నిర్వహిస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? కొడంగల్లో రైతులకు మద్దతుగా ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా గత రెండు రోజుల క్రితమే పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా లెటర్ కూడా ఇచ్చినాం, పర్మిషన్ కూడా ఇస్తామని చెప్పినారు. పొద్దున మార్నింగ్ కూడా డిఎస్పీ గారు కూడా పర్మిషన్ ఇచ్చిన ప్రశాంతంగా పాదయాత్ర చేసుకోండి అని చెప్పడం జరిగింది. మేమందరం కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, మేమందరం కొడంగల్ చేరుకునేసరికి కొడంగల్ ఎంట్రీలోనే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పరిగి పిఎస్కి తీసుకుపోయి అక్కడ నుంచి షాద్నగర్, షాద్నగర్ నుంచి కొత్తకోట తీసుకురావడం జరిగింది. నేను ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నాను, నీవు ఫార్మా కంపెనీ హైదరాబాద్లో ఆల్రెడీ 14,000 ఎకరాలు ఫార్మా కోసం ఇబ్రాహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్వైజిషన్ చేసి ప్రభుత్వం జీవో ఇచ్చి, గత ప్రభుత్వమే కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 14,000 ఎకరాలు ఫార్మాకు అలాట్ చేసి తీసుకొని పెట్టుకున్నారు. ఆ 14,000 ఎకరాలు ఉండగా మీ కొడంగల్లో 3,000 ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాను. కొడంగల్ అంటే వ్యవసాయం చేసుకొని పచ్చటి పొలాలున్న రైతులు ప్రమాణంగా వ్యవసాయం పండించుకుంటారు. కేసీఆర్ గారు గతంలో ఇచ్చిన అనేక రైతు బంధు కానీ, వాటర్ పుష్కలంగా వాటర్ కానీ, కరెంటు కానీ, వాటి అన్నిటితోని గత 2-3 సంవత్సరాల క్రితమే అత్యధికంగా వరి వండిన కాన్స్టిట్యూన్సీ వికారాబాద్ జిల్లానే కొడంగల్ కాన్స్టిట్యూన్సీ 65,000 మెట్రిక్ టన్ల వరి పండింది గతంలో. ఇంత మంచి పొలాలను తీసుకుపోయి నువ్వు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పొల్యూషన్ చేసి రైతుల మెడలో రుద్దేటట్టు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు మంచి కంపెనీలు తీసుకురండి. మీరే ముఖ్యమంత్రి గారు, మీరు తలుచుకుంటే ఏ కంపెనీ అయినా వేయచ్చు. మీరు టెక్స్టైల్ కంపెనీ వేయండి, మహిళలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. హైటెక్స్ కంపెనీ వేయండి, ఏదో టెస్లా కార్ తెస్తామంటున్నారు మీరు, ఆ టెస్లా కార్ కంపెనీ వేయండి. మంచి కంపెనీ తీసుకొచ్చి యువతకు కానీ, అక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ మీరు పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి, ఫార్మా తీసుకొచ్చి కొడంగలేస్తామంటే ఎవరు ఊరుకోము. పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇంకా ముందు ముందు కూడా అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడానికి వెనకాలం తప్పకుండా ఫార్మా కంపెనీలు అడ్డుకొని తీరుతాం. అలాగే కొడంగల్కి ఎత్తిపోతలు అంటున్నారు, అలాగే 3,000 ఎకరాలు కూడా తీసేసుకున్నారు. మరి వ్యవసాయం కోసం నీరు అంటున్నారు, పొలాలను తీసేస్తున్నారు, ఏది అంటే ఏం కనబడుతుంది? జిమ్మిక్కులు కనబడుతుంది. ఒక పక్క కొడంగల్లో నారాయణపేట ఎత్తిపోతల పథకం అని చెప్పి అక్కడ టెండర్లు పిలుస్తున్నాం, పెద్ద ఎత్తున నీళ్ళు వస్తాయని ఒక పక్క చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక పక్కనేమో ఇక్కడ ఫార్మాసిటీ అంటున్నారు. మరి ఆ ఎత్తిపోతల పథకము ఫార్మాసిటీకి తెస్తురా, పొలాలకు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి తెస్తురా? దీనికి కొడంగల్ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఓన్లీ ఫార్మా కంపెనీల కోసమే తెస్తున్నట్టు మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో ఈ ఇప్పుడు ఉన్నటువంటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం చూస్తే నియోజకవర్గానికి 40,000 ఎకరాలకు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదు దాని డ్రాయింగ్ చూస్తే. కానీ గత ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి ద్వారా 150,000 ఎకరాలకు సాగునీరు ఉన్నది. గతంలో ఉన్న డ్రాయింగ్ డిజైన్ ప్రకారంగా నియోజకవర్గానికి 150,000 ఎకరాలు ఉంటే ఇప్పుడున్న డ్రాయింగ్ మాత్రం 40,000 ఎకరాలకే ఉన్నది.
దాని చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే ఇది ఫార్మసిటీ కోసమే ఈ నారాయణపేట కోడంగ ఎత్తిపోతల పథకం తీసుకొస్తున్నారని మనకు అర్థమవుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అడ్డుకుంటున్నారు రైతుల తరపున మేము సామరస్యంగా పాదయాత్ర చేస్తే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పాలి దీని ఇంతతో ఆపం తప్పకుండా ఫార్మా కంపెనీలు ఆపే వరకు ఎంబడి పోరాటం చేస్తాం అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడానికి వెనకాడం అలాగే మెగా కంపెనీ మీదనే కాళేశ్వరం ఆరోపణలు చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా కొడంగల్ నారాయణపేటకు సంబంధించి వారికి ఇవ్వడం జరిగింది ఏమంటారు దీనిపై ఒక పక్కనేమో మెగా కాళేశ్వరం కూలిపోయింది లక్షల కోట్లు దుర్వినియోగం అయిందని ముఖ్యమంత్రి ఒక పక్క మాట్లాడుతున్నాడు మరి దాని కలిసిన దానికి కట్టిన వాళ్ళు కూడా మెగా వాళ్ళే మరి ఎట్లయితే మీరు అక్కడ కూలిపోయిందని చెప్తున్నటువంటి కన్స్ట్రక్షన్కి మళ్ళీ కొడంగల్ నారాయణపేట పథకం ఎట్లిచ్చారని మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మెగావాల రాఘవ కన్స్ట్రక్షన్కు మీరు మెగావాలకు కన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని ఒక అవినీతి మరంగా ప్రాజెక్టును మార్చే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రిని దాన్ని కూడా మీరు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే నవీన్ కుమార్ రెడ్డి గారు సార్ చెప్పండి మిమ్మల్ని అడ్డుకున్నందుకు కావచ్చు అలాగే అక్కడ ఉన్న ప్రజలు పోలేపల్లిలో కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు పచ్చని పొలాల్లో కాలుష్య కారకాలు వద్దని చెప్తున్నారు మీరు స్థానిక సంస్థల నుంచి వెళ్ళి ఏమంటారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అంటే ప్రజాపాలన పోయింది ఇది ఎట్లుందంటే రాక్షస పాలన లెక్కుంది ఒక ముఖ్యమంత్రి సొంత డిస్టిక్లో ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తారంటే అక్కడ రైతులు వ్యతిరేకిస్తారంటే ఈయన ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఒకసారి గమనించండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఫార్మా కంపెనీ విలేజ్లో మీటింగ్ పెట్టండి అఖిలపక్షాన్ని పిలవండి ఒప్పియండి అంతేగాని ఇలాంటి అంటే మేము రైతులకు మద్దతు ఇవ్వడానికి పోతే ఇట్లా అరెస్ట్ చేసి కొడంగల్ ఎక్కడుంది కొత్తకోట ఎక్కడుంది అంటే ముఖ్యమంత్రి ఒకటే అనుకుంటున్నాడు వీళ్ళని రోడ్ల మీద తిప్పాలి ప్రజల పక్షాన్ని ఎవరు ఉండొద్దు అంటే ప్రజాప్రభుత్వం అన్నాం కానీ మాతో అయితట్లేదు అంటే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళంతా పోతే ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా పోతే ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది అది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు అసలు రాకుటనే అయిపోతుంది కండి అని చెప్పి అంటే ఇంత దూరం తీసుకొచ్చారంటే వాళ్ళ పరిపాలన ఎట్లా అస్తవ్యస్తంగా ఉందో ఒకసారి గమనించగలరు ప్రజలు 50 ఎకరాల పరిశ్రమ పెడితేనే ఆ చుట్టుపక్కల రైతులకు 50,000 రూపాయలు ప్రతి ఎకరాకు నష్టపరిహారం ఇస్తారు ఒక సంవత్సరంలో బోరు మోటార్ తీస్తే మళ్ళా సంవత్సరం మళ్ళీ కొత్త మోటార్ ఇప్పిస్తారు అలాగే పశువులకు కూడా ట్యాంకర్ల ద్వారా నీరు సప్లై చేస్తారంటే అంతటి వ్యవస్థను 3,000 ఎకరాల తీసుకొస్తున్నాం అంటే నీ కొడంగల్ను నాశనం చేయనికైనా తీసుకొస్తున్నాం ఎందుకంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడ రైతులను తీసుకొచ్చి ఈడ నాటుకో అంటే కొత్తూరులో వెళ్ళిన పరిశ్రమను చూపెట్టి అప్పుడు ఒప్పియండి నిజంగానే ఇది ప్రజాప్రభుత్వం అనుకుంటాం కానీ ఇట్లా నిర్బంధాలు చేసి వాళ్ళను బెదిరించి వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మాత్రం మేమైతే మా పార్టీ తరఫున ప్రజల పక్షాన్ని ఉండదలుచుకున్నాం రైతుల పక్షాన్ని ఉండదలుచుకున్నాం కనీసం మద్దతు ధర లేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే లేదు ముఖ్యమంత్రి అయ్యింది పాలమూరు రంగారెడ్డి అంటే రంగారెడ్డి డిస్టిక్ కాదైనా మెయిన్ పాలమూరు డిస్టిక్ అంటే పాలమూరు డిస్టిక్లో ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయకుండా ఖాళీ పరిశ్రమల గురించే వాటర్ తేవడానికి చూస్తున్నాడు దీని కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు సో మొత్తంగా ప్రజలు ఏదైతే అవిష్టమే ఉండడం జరిగిందో అది ఫార్మా కంపెనీలు కాకుండా ఇతర ఉపాధి అవకాశాలు లభించే వాటిని నెలకొల్పాలని మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు ప్రజలందరూ కూడా ఉపయోగపాటిని తీసుకురావాలి కాలుష్య కారకాలైన ఫార్మాను వెంటనే విరమించుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వారందరినీ కూడా కొత్త పిఎస్కు తరలించడం జరిగింది రేవంత్ సర్కార్పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం మాదికలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని నిప్పులు చెరిగారు ఇవాళ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ కొనసాగుతుంది అంటున్న మందకృష్ణ మాదికతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు అసలు ఏం జరుగుతుంది మాదిగలకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది వారి మాటల్లో తెలుసుకుందాం అన్న చెప్పండి అంటే జరగబోయే అంటే నియామక పత్రాల సమావేశంలో మాదిగలకు ఎలాంటి అన్యాయం జరిగింది ఎస్సీ వర్గీకరణ లేకుండా నియామక పత్రాలు ఇస్తారని ప్రకటన చేయడం అంటే మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహం చేసినట్టు కదా 1 ఆగస్టున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు వచ్చింది 1 ఆగస్టు నుంచి ఆటోమేటిక్గా వర్గీకరణ అమలు జరగాలి ఎందుకంటే 2004లో వర్గీకరణ చట్టం రద్దయినప్పుడు 24 గంటల్లోనే వర్గీకరణ లేకుండానే నియామకాలు పూర్తి చేశారు మరి 2 నెలలు గడిచింది ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడి వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేయడం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం కాదా
ఆగమేఘాల మీద అసెంబ్లీలో నేను భారతదేశంలోనే వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతా అంతకు ముందు ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాను అన్నాడు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాలేదు వర్గీకరణ లేదు వర్గీకరణ లేకుండానే ఆయన శాఖ పరిధి ఇప్పుడు విద్యాశాఖ ఎవరి పరిధిలో ఉన్నది రేవంత్ రెడ్డి పరిధిలో ఉన్నది ఆయన పరిధిలో ఉన్న శాఖలోనే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగ జాతికి ఆయన నమ్మక ద్రోహం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆయన నియామక పత్రాలు ఇస్తున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకొని కలెక్టర్ కార్యాలయం వరకు మా నిరసన ప్రదర్శనలు అన్ని జిల్లాల్లో ఉంటాయి హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగజ్జీవన్రావు విగ్రహం వరకు మా నిరసన ప్రదర్శనలు ఉంటాయి అక్కడ కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడమే కాకుండా వినతి పత్రాలు ఇస్తారు ఇది ఆవేదనతో కూడిన మా ప్రదర్శన మాత్రమే కానీ ఆవేదన ఆవేదన స్థానంలో ఉండదు రేవంత్ రెడ్డి గారు తీయటి మాటలు మాదిగలకు చెప్పినట్టుగా అసెంబ్లీలో మాట్లాడిండు కానీ ఆయన ఆచరణలో మాకు ద్రోహం చేసినట్టుగానే రుజువవుతుంది మాకు ద్రోహం చేసిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా శాశ్వతంగా ఉంటారని అనుకోవద్దు పుట్టగతులు ఉండకుండా పోయే రోజు కూడా కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతుంది దీనికి సంబంధించిన రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఇచ్చే మాటలు తీయగా కనిపిస్తుంటాయి కానీ ఆచరణలో మాకు వ్యతిరేకమని ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాకనే కాదు ఆయన పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రోజు అయిపోయింది ఆయన పీసీ అధ్యక్షుడు వచ్చినాకనే మాకు 4 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి తగ్గినాయి ఆయన పీసీ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు అసలు పార్లమెంట్లో తెలంగాణకు సీటే లేకుండా పోయింది అంతకుముందు బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారాడ దయాకర్ బీఆర్ఎస్ నుంచి ఎంపీనే వరంగల్ రాములు బీఆర్ఎస్ నుంచి ఎంపీనే అంతకుముందు మాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్ర వల్ల కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని సీట్లు ఒకటి కూడా మాదిగలకు ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ నుంచి మొదటిసారి మాదిగలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లోక్సభలో లేకుండా పోయింది ఈ ద్రోహం చేసింది ఎవరంటే ఆయన పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మాకు ద్రోహం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడే ఆయనకు మాకు ఎంపీ సీట్లు రాకుండా చేయడం జరిగింది వాళ్ళతో కుమ్మక్కాయి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఏం చేస్తున్నాడు అంటే వర్గీకరణ చట్టం అమలు చేయకుండా తీర్పు వచ్చిన 2 నెలల తర్వాత వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తారంటే అర్థమవుతుంది కదా మాదిగలకు ఈయన వ్యతిరేకమని తీయటి మాటలు చెప్పడం కాదు ఆచరణలో ఆయన మా పట్ల అనుకూలంగా లేడు అని ఇది స్పష్టంగా రుజువుతుంది అంతేకాకుండా మాకు నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది ఇది ఈ నమ్మక ద్రోహాన్ని మేము ఉపేక్షించాం ఈ నమ్మక ద్రోహానికి నిరసనగా తాడోపేడ తెలుసుకునే ఉద్యమాన్ని కూడా తెరలేపుతాం అది భవిష్యత్ రోజుల్లో తెలంగాణ దేశం చూడబోతుంది అంటే మాదిగలకు ద్రోహం చేసినట్టుగానే దాదాపు 40 లక్షలకు పైగా ఉండబడే వికలాంగులు మొత్తం పెన్షన్దారులందరూ వృద్ధులు తంతులందరికీ ద్రోహం చేశాడు ఇట్లాంటి ద్రోహాల చిట్ట పెరుగుతున్నది రేవంత్ రెడ్డి గారి సర్కారు పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వివిధ రకాలుగా పెరుగుతున్నది వాటన్నిటికీ ఒక రూపం దాల్చిన రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో ఉండకుండా పోయే ప్రమాదం పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది అది రాబోతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మాయమాటలు చెప్పి కూడా మోసం చేస్తుందని కూడా మందకృష్ణ మాదిగ మండిపడిన పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ సీదర్తో కలిసి దగ్గరన్ టీ న్యూస్ హైదరాబాద్ రేవంత్ సర్కార్పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని నిప్పులు చెరిగారు ఇవాళ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ కొనసాగుతుందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు Thank you.
సర్కార్ పై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని నిప్పులు చెరిగారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న ర్యాలీ కొనసాగుతుందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. సర్కార్ పై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని నిప్పులు చెరిగారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్న ర్యాలీ కొనసాగుతుందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. తెలంగాణలో సీఎం రేవంత్ బుల్డోజర్ పాలనను తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ అల్లావుద్దీన్ పటేల్ ను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన ఇవాళ రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే మూసి సుందరీకరణను లక్షన్నర కోట్లు కేటాయించడం ఏంటన్నారు. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారన్నారు. నిజానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ పాటికి ఆడబిడ్డలందరికీ బతుకమ్మకు చీరలు వచ్చేది, ఈ పాటికి రైతులందరి ఖాతాల్లో బ్రహ్మాండంగా టింగు టింగు అనుకుంటే పైసలు పడుతుండే. కానీ ఇప్పుడు బతుకమ్మ బతుకమ్మ లెక్క లేదు, దసరా దసరా లెక్క లేదు. ఆఖరికి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకుంటామంటే కూడా డీజేలు కూడా బంద్ పెట్టిరట. ఆఖరికి ఒక గంట రెండు గంటలు మంచిగా హ్యాపీగా ఆడుకుంటామంటే డీజేలు కూడా బంద్ పెట్టి పండుగను పండుగ లెక్క లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం. నిన్న వరంగల్లో ఒక వార్త చూసిన నేను. వరంగల్లో అక్కడ ఎంఆర్ఓ గారు బతుకమ్మ ఘాట్ సందర్శించినందుకు, బతుకమ్మ ఎక్కడైతే ఆడతారో ఆ ప్రాంతంలో ఏర్పాట్లు ఉన్నాయా లేవా అని చూసినందుకు పోయిండట. ఎంఆర్ఓ వచ్చే వరకు ప్రజలు ఏమనుకున్నారు, ఎరికైనా వీడు ఇల్లుగులో తందుకు వచ్చిండు, హైడ్రోనో బీడ్రోనో తెచ్చిండు అని చెప్పి ఆయన ఎంఆర్ఓ అనుకుని పొట్టు పొట్టు కొట్టినాడు. ఇలా ఇట్లా అయిపోయిందంటే రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక ఇట్లా అయిపోయింది కథ. మరి క్యా బోల్ రా థా అభి ఆప్కో, మూసీకే నాంపే ముసీబత్ లాదియే గరీబోంకి గర్పే, హమ్లవా అత్తాపూర్ మే హైదర్ షా కోట్ మే హైదర్ గుడా మే హర్ జగా జో మూసీకే ఇతరాఫ్ జితనా భీ 40-50 సాల్ సే వహాన్ బసే హువే జితనే హమారే భాయి హే బహన్ హే వో లోగ్ పూరే యహాన్ చల్ కే ఆయే థే ఇస్సే పెహలే చంద్ దిన్ పెహలే యహాన్ పే ఆయే థే గరీబ్ హే లాచార్ హే वो आके हमसे कह रहे हैं, भाई हम तो देख रहे थे सुन रहे थे कि उत्तर प्रदेश में कोई वहाँ के चीफ मिनिस्टर बुलडोजर चला रहे कहते, हम लोग देख रहे थे इतने साल, बट पहली बार आज तेलंगाना में हमारे घर भी बुलडोजर आ रहा. केसीआर साहब कहाँ हैं आप, आके हमको बचा लो बोल के आज तेलंगाना के गरीब
आज पुकार रहे हैं। तेलंगाना के हर कोई इंसान जो आज कांग्रेस पार्टी की जो कैंपेन थी, एक हथेली में जन्नत दिखा के, रंगीन ख्वाब दिखा के, हर किसी को ये देता हूँ, वो देता हूँ, ये भी दे देता हूँ बोल के, आपको एक साल पहले एक हसीन ख्वाब दिखा के जो वोट हड़प लिए, आज हर कोई नाराज है कांग्रेस पार्टी के साथ। आप రేవంత్ సర్కార్ పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని నిప్పులు చెరిగారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇవ్వనున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా ర్యాలీ కొనసాగుతుందని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి సీఎం మాట తప్పారని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మండిపడినట్లుగా తెలుస్తుంది. నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మాదిగలపై తీవ్రమైనటువంటి వివక్ష చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వానికి వారు నిరసన చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు తొందరలో దొక్కుతూ ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి మాదిగలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటాయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనేటువంటి తీరుతో ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి రిప్రజెంటేషన్ కూడా పట్టించకపోతే తీవ్ర నిరసన చేయడానికి ముందుకొచ్చారు మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయం నుండి ట్యాంక్ బండ్ వరకు నల్ల బ్యాడ్జీలతో నల్ల కండువాళ్లతో వాళ్ళంతా కూడా ర్యాలీని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చేపట్టినటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయ నియామక పత్రాలు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. ఇది ఏంటి అని కూడా క్వశ్చన్ చేశారు. అసలు ఎందుకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వివరిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేయడానికి మాలలతో కుమ్మక్కై మాలలకు మాదిగలకు మధ్య దేశాలను తీసుకొచ్చి వారి మధ్య వైషమ్యాలను రెచ్చగొడుతుందనేటువంటిది తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ అయ్యే వరకు, మాదిగల వాటా తేలే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరపకుంటూ మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తారు. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ర్యాలీ చేసి తీరుతామని మందకృష్ణ మాదిగ తీసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి, ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు వచ్చారు. ఎంఆర్పీఎస్ నాయకులను కూడా అడ్డుకుంటారు. ఎంఆర్పీఎస్ నాయకులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తీవ్ర ఘర్షణ నేపథ్యంలో మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను పత్రాలను ఆపివేయాలి. మొన్న ఏఎన్టీలో జరిగినటువంటి దాంట్లో కావచ్చు, శిల్పారామంలో జరిగినటువంటి దాంట్లో కావచ్చు, ఇంజనీర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఎస్సీలలో మాలలకు మాదిగలకు మధ్య వైషమ్యాలను పెంచి మాదిగలకు తీవ్ర స్థాయిలో నష్టం చేస్తుందనేటువంటిది ఆయన తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీని అడుగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వచ్చిందా ఇప్పటి వరకు? ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు గత 9 నెలల కాలంలో ఈ అంశంలోనే కాదు ఏ అంశంలోనూ స్పందన రాలేదు, రాదు. అంటే ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల కొంచెం కూడా వాళ్లకు అవగాహన లేదు. వాళ్ళు ఏం ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కేవలం వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, వారు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపినా ఇది అమలు చేయటం లేదు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కోర్టులు చెప్పినటువంటి కూడా అమలు చేయటం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో వారిపై అక్రమ కేసులు పెట్టి లోపలేయడం ఇదే పద్ధతిగా కనిపిస్తోంది. రెగ్యులర్ గా ఈ తరహాలోనే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మందకృష్ణ మాదిగ మాత్రం దీనిపైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క రియాక్షన్ కూడా రాలేదు. ఆయన చాలా రోజులుగా దీనిపైన ఫైట్ చేసి చివరకు సుప్రీంకోర్టులో నుంచి కోర్టు ఆర్డర్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న పట్ల మాత్రం మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతానికి
పోలీసులు మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేయడానికి భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించున్నారు. మరి కాసేపట్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మమత, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మాటికి నమ్మక ద్రోహమే. మాదిగలకు నమ్మక ద్రోహం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం మీద మాదిగల నిరసన ఈరోజు ప్రారంభమైంది. ఈ నిరసన మరికొద్ది రోజుల్లో బలమైన ఉద్యమ రూపం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాల్చబోతుంది. మాదిగలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి సర్కారే మునిగిపోయే నావగా తయారయ్యే పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇచ్చిన ఆ క్షణమే, ఆ రోజే నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, వర్గీకరణను భారతదేశంలోనే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తింపజేసే విధంగా వర్గీకరణ అమలు జరిగే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిండు శాసనసభలో నమ్మ పలికి సుప్రీంకోర్టుకు విలువ లేకుండా, శాసనసభకు విలువ లేకుండా, తన మాటలకు విలువ లేకుండా ఈరోజు వర్గీకరణ అంశం పరిష్కారం కాకముందే వేలాది ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఇదే రోజు నియామక పత్రాలు ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ మాలల కొమ్ముగాస్తూ అధిష్టానంలో ఉండబడే మల్లికార్జున్ ఖర్గేకు వత్తాసు పలుకుతూ మాదిగ జాతికి ద్రోహం చేస్తున్నాడు. మాదిగ జాతికి ద్రోహం చేసిన ఎవరు రాజకీయంగా పుట్టగతులు చెల్లించుకోకుండా ఉండిన రోజులు లేవు. ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఎల్బీ స్టేడియంలో దాదాపు 11,000 మందికి పైగా ఉపాధ్యాయ నియామక పత్రాలు జారీ చేయడం అంటే, ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేయడం అంటే మాదిగలకు, మాదిగ నిరుద్యోగులకు తీరని ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి గారు. భారీ వర్షాలు అన్నదాతల్లో నట్టేట ముంచాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతుల ఆశలపై వరదలు నీళ్లు చల్లాయి. అయితే వర్షాలతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ ప్రకటనలకే పరిమితమైంది. నెల రోజులు గడిచిపోతున్నా పరిహారం ఊసేలేదు. దీంతో ప్రభుత్వ వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన రైతులు అరిగోసపడుతున్నారు. ఇప్పటికే పంట నష్టం సర్వేలు పూర్తి చేసిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇప్పటి వరకు పంట నష్టపరిహారం చెల్లింపుపై ఎలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 2041 మంది రైతులకు గాను 9,006 ఎకరాలలో నష్టం జరిగినట్లు అధికారుల సర్వేలో తేలింది. దీంతో ఎకరానికి 10,000 చొప్పున పరిహారాన్ని రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ 7 ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో భారీ వర్షాలు కురిశాయి. దాదాపుగా వర్షాకాల సీజన్ ముగిసిపోవడంతో యాసంగి పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. చేతిలో పెట్టుబడులకు చిల్లి గవ్వ లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్ట పరిహారం చెల్లించి జిల్లా రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పంట పరిహారం అందుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ శాఖ కేవలం అంచనా పరిమితమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో వేల మంది రైతుల పంటలు దెబ్బతిన్నా
కొందరికి మాత్రమే నష్టపరిహారం వర్తించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంటలు దెబ్బతిని నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పంట నష్టం చెల్లించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంట నష్టపరిహారం కోసం బాధిత రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదంటున్నారు. ప్రభుత్వం స్పష్టతను ఇవ్వకపోవడంతో అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పరిహారం చెల్లింపునకు కొన్ని నిబంధనలు విధించడంతో కొంతమంది రైతులకే నష్టపరిహారం అందే అవకాషం కనిపిస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఎప్పుడిస్తుందో అర్థం కావడం లేదు. నెల రోజులు గడిచిపోతున్నా ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. అవసరానికి పరిహారం సొమ్మును అందిస్తే రబీ పంటల పెట్టుబడి సహాయానికి అవకాశం ఉండేవి. పరిహారం అందకపోవడంతో అప్పోసప్పో చేసి పంటలను సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. శాతానికి పైగా పంట దెబ్బతిన్న రైతులకి పరిహారం చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే పెన్ గంగా బ్యాక్ వాటర్ ముంచెత్తడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పూర్తిగా పంటలు కొట్టుకుపోవడంతో రైతులకు నిరాశ మిగిలింది. పెట్టుబడులు నీళ్ల పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏకరానా 10,000 చొప్పున జిల్లాకు రావాల్సిన నష్టపరిహారం కోట్ల రూపాయలలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా జైనత్, ఉట్నూర్, భీంపూర్ మండలాల్లోనే అధికంగా పంట నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరిపై రైతులు మండిపడుతున్నారు. అయితే జిల్లాలో పంట నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అందరికీ అందేలా చూడాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భారతీయుడు మూవీలో కమల్ హాసన్ ఇంట్లో ఉన్న అవినీతి పనులను ఇంట్లో వాళ్లే పట్టించాలి అన్న క్యాప్షన్ ఓ వ్యక్తి సీరియస్ గా తీసుకున్నాడు. ప్రతిరోజు తన భార్య లంచం తీసుకురానిది, ఇంటికి రాదని ఆరోపిస్తూ వీడియోలు రిలీజ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఏ దివ్యజ్యోతిపై తన భర్త అవినీతి ఆరోపణలు చేశాడు. తాను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్ష్యాలు అంటూ ఇంట్లో ప్రతి చోట డబ్బుల కట్టలు చూపిస్తూ వీడియోలు రిలీజ్ చేశాడు. భార్య ఎత్తున కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు నొక్కేస్తుందని ఆరోపించాడు. ఎన్నిసార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవట్లేదని చెప్పాడు. జ్యోతిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో జేహెచ్ఎంసీకి మార్పించుకుంది. కోట్ల రూపాయలు ఇంట్లో ఇవి, ఇంట్లోనే ఇప్పుడు దాదాపు 10-15 లక్షలు ఉన్నాయంటే వాళ్ళ తమ్ముని అకౌంట్లోకి, వాళ్ళ తమ్ముని పేరు శరత్ కుమార్, ఆయన బీడీఏలో పనిచేస్తాడు, వానికి ఇప్పటివరకు దాదాపు మన అకౌంట్లో 70 లక్షల దాకా వేసింది. అది కాకుండా నెట్ క్యాష్ 40 లక్షల దాకా ఇచ్చింది. ఆమె భాగవతం ఇవన్నీ ఇది. ఇంట్లో పైసలు వచ్చేసరికి ఎవరిని ఖాతరు చేస్తలేదు అన్నట్టు, పైసలతోనే అన్ని నడుస్తాయంటున్నది. నా భాగవతం బయట పెడతా అన్నది చుట్టాలతో, మరి ఆమె భాగవతం నేను బయట పెట్టకుంటే ఎక్కడ వేసినా మా ఇంట్లో పైసలు పిచ్చర్ విడిగా ఉంటాయి. ఇన్ని కట్టాలంటే అన్ని కట్టాలుంటాయి, మరి ఆమె భాగవతాన్ని కూడా బయట పెట్టాలి కదా, అందుకని బయట పెడుతున్నా. ఆమె మొగడు లేదు, ఏం లేదు. ఓ ఇది కూడా చూడండి, పైసలు ఎక్కడ ఇచ్చినా పైసలు కట్టాలి, విలువ లేదు పైసలు. ఇట్లా దొంగతనాలు చేసుకుంటూ లంచాలు తీసుకుంటూ అది సంగతి. ఓ ఇంకోటి సర్టిఫికెట్ల జాబితా కూడా లంచాలు. నా వైఫ్ పేరు దివ్యజ్యోతి గూరప్ప. బాబును కనబడకుండా చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్. వాళ్ళ తమ్ముళ్ళది మొత్తం ఈ ప్లాన్ మొత్తం సెట్ చేసేది వాళ్ళ తమ్ముడు శరత్ కుమార్ గూరప్ప అని ఉన్నాడు. వీడియోలో పనిచేశాడు. ఇంత క్రిమినల్ మైండ్ సార్, ఇంత ఆమెను చెడగొట్టిందే సర్వనాశనం చేసి శరత్ వాళ్ళ తమ్ముడు. ఒక భర్త భార్యను అక్క బావను కలపాలని ఇస్తారు, కానీ అయిపోయినా అందరితోనూ కలపాలని అన్నాడు. వాళ్ళు చేసేదో మొత్తం ఈ కథలు మొత్తం డ్రైవర్ చేయాలి, పైసలు ఆ దగ్గర ఉన్నాయి, అదే తప్ప వేరే చేస్తారు సార్. ఒకవేళ ఆ డబ్బుల గురించి నేను ఒకవేళ ఆశపడేటాను అయితే ఆమె ఏం చేసినా హ్యాపీగా ఉంటుంది. అదే పైసలు వస్తున్నాయి, భార్య సంపాదించిన కోట్లు నేను ఎంజాయ్ చేశాను. నాకు ఆ సొమ్ము వద్దు, నా కొడుకు ఆ లంచాల పైసలతో నా కొడుకు బతకూడదు. నేను కాయ కష్టం చేసుకున్నా సరే, నా కొడుకు నేను చిన్నగా చదివినా సరే, ఆ లంచాల పైసలతో తినకూడదు. నాకు నా ముఖ్య ఉద్దేశం ప్రజెంట్ మొన్నటిదాకా జిహెచ్ఎం మణికొండ డీడబ్ల్యూగా చేశారు. జస్ట్ 10 రోజుల కిందంటే జిహెచ్ఎంసీలో జాయిన్ అయిందని
ఎందుకంటే ఇవన్నీ ఎక్కడ బయట పెడతాడు అని జాయిన్ అయ్యింది. ఇంకోటి ఏదైనా ఆ జిహెచ్ఎంసీ ఎక్కడ జాయిన్ అయ్యాను చెప్పారు అని సరే ఫోన్ చేసి హెల్ప్ చేసిన బాబుతో మాట్లాడాలంటే 4 నెలల నుంచి సార్ 4 నెలల నుంచి ఇన్నాళ్ళకి మాత్రం మాట్లాడాను. 2 టైమ్ చూసి వచ్చాను. ఫోన్ చేశాక నేను మాట్లాడించా అంటే చెప్తున్నాను సార్, నేను మాట్లాడించాను కోర్టులో కేసు వేసావు కదా, వాళ్ళు తీర్పు వచ్చాక మాట్లాడిస్తా అంటే అది అర్థం ఉన్నది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం విజయవంతంగా ముందుకెళ్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పరిధిలో వేద పండితులు ఇవాళ జమ్మి చెట్టు నాటారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని ఆలయ పూజారి అన్వేష్ సూచించారు. ఆ రాములవారి ఆశీస్సులతో సంతోష్ కుమార్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇక కెనడాలోని టొరంటోలో బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ ఆడబిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఆడుపాడారు. దేశం కాని దేశంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుకలను నిర్వహించారు. పండుగలో పాల్గొన్న అందరికీ కమిటీ పసందైన తెలంగాణ వంటలతో విందును ఏర్పాటు చేసింది. అన్ని కుటుంబాలకి శుభాకాంక్షలు. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి మనము కెనడా టొరంటోలో బతుకమ్మ జరుపుకుంటున్నాము. ఇది 20వ సంవత్సరం మనం జరుపుకోవడము. ఈసారి మిసిసాగా ట్రెంటన్ స్కూల్లో జరుపుకుంటున్నాము. 1000 కుటుంబాలు దాదాపు ఈ బతుకమ్మకు వచ్చినారు. వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తంగేడు బతుకమ్మ సంబరాలు టొరంటోలో మేము ఘనంగా జరుపుకున్నాము. పిల్లలు పెద్దలు అందరూ ఆటపాటలతో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరాలు ఇంత ఘనంగా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున టీడీఎఫ్ తరఫున మా ధన్యవాదాలు. అంతేకాకుండా ఇంత గ్రాండ్గా సక్సెస్గా జరగడానికి సహకరించిన వాలంటీర్లకి అండ్ స్పాన్సర్లకి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ లీడర్ ఒమర్ అబ్దుల్లా. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రాష్ట్ర హోదాపైనే తమ తొలి తీర్మానం ఉంటుందన్నారు. ఆ తీర్మానాన్ని ప్రధాని మోదీకి పంపుతామని వెల్లడించారు. गृहमंत्री साहब ने दिया है, बीजेपी के अन्य जो सीनियर मिनिस्टर हैं उन्होंने बार बार कहा है कि जम्मू कश्मीर में ये 3 मतलब कदम लिए जाएंगे. पहले डिलिमिटेशन, फिर इलेक्शन, फिर स्टेटहुड. अब डिलिमिटेशन भी हो गया, इलेक्शन भी हो गए, अब स्टेटहुड रह गया है. तो यहां हुकूमत बनते ही मैं तो ये उम्मीद करूंगा कि कैबिनेट का पहला फैसला ये होगा कि वो एक रेजोल्यूशन कैबिनेट की तरफ से पास करें के मरकज को अब जम्मू कश्मीर में रियासत का दर्जा देना चाहिए और वो रेजोल्यूशन लेके वजीर आजम साहब को पेश किया जाए. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి హర్యానాలో బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన సీఎం సైని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఎన్నికల గెలుపు అనంతరం మర్యాద పూర్వకంగా మోదీని కలిశారు. పలు కీలక విషయాలపై చర్చించారు. అయితే హర్యానాలో పార్టీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టిన సైనికే మళ్లీ సీఎం పగ్గాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ డాక్టర్ హత్యాచార ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మమతా సర్కార్ వైఖరిని నిరసిస్తూ జూడాలు చేస్తున్న ఆమరణ దీక్ష 5వ రోజుకు చేరింది. ఈ నిరాహార దీక్ష సీనియర్ వైద్యులు మద్దతు ప్రకటించారు. జూనియర్లకు సంఘీభావంగా సుమారు 50 మంది సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఉదయం జరిగిన హెచ్ఓడీల సమావేశంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ వైద్యుడు ఒకరు తెలిపారు. జూడాల డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సీనియర్ వైద్యులకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.
హమాస్ ఇజ్రాయెల్ హెజ్బొల్లా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య పోరు మరింత తీవ్రమైంది. ఇజ్రాయెల్ నగరం హైపా లక్ష్యంగా విరుచుకుపడింది. 100కు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయెల్కు రక్షణ కవచంలా నిలుస్తున్న ఐరన్ డోమ్ను దాటుకుని ఇవి హైఫాఫై పడినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. అయితే మెజార్టీ రాకెట్లను ఐరన్ డోమ్తో కూల్చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇటు హెజ్బొల్లా దాడులకు ప్రతిగా బీరుట్పై ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసింది. తమ నిఘా వర్గాల సమాచారంతో బీరుట్లో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో హెజ్బొల్లా అధిపతి లాజిస్టిక్ యూనిట్ హెడ్ సోహెల్ హుసేని హతమైనట్లు ప్రకటించారు ఐడిఎఫ్ అధికారులు. హమాస్ హెజ్బొల్లా హౌతీలు ఇజ్రాయెల్పై ముప్పేట దాడులు చేస్తున్నాయి. టెల్ అవీజ్, హైఫా, తెబేరియాస్పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇజ్రాయెల్లో రాకెట్లు దాడులను విస్తరించినట్లు తెలిపారు హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్ ఖాసిం. ఈ దాడుల్లో సాధారణ పౌరులు మరింత మంది నిరాశ్రయులవుతారని ప్రకటించారు. ఇజ్రాయెల్ సేనలకు ముచ్చెంటలు పట్టిస్తున్న ఖాసిం దక్షిణ లెబనాన్లోని కఫర్ పిలాలో జన్మించారు. స్థానిక యూనివర్సిటీలో చదువుకొని అనంతరం కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేశారు. అయితే మతపరమైన విద్యను అభ్యసించిన అతడు ఇందుకోసం ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. 1970లలో షియా వర్గానికి మద్దతుగా జరిగిన ఉద్యమ సమయంలో మిలిటెంట్ సంస్థలో చేరాడు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల వేళ అణ్వాయుధ వ్యవస్థను పటిష్టపరుస్తున్న ఇరాన్ నేతన్యాహుకు హెచ్చరికలు జారీ చేశాయి. ఇకపై ఇస్లామిక్ రిపబ్లిక్పై ఎలాంటి దాడులు జరగకూడదని, అలా జరిగితే ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు పాల్పడతామని పేర్కొంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడి జరిగినా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.